ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న బంగారు తెలంగాణలో భాగంగా మన ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఎవరు కూడా బ్యాంకుకు వెళ్లకుండా, ఎంప్లాయీస్ అందరూ బ్యాంకుకు వెళ్లకుండా వాళ్ళ ఖాతాలో జమ చేయడం కోసం ఈ కుబేర్ అనే ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసింది. ఇది 6 నెలల కింద ఇంప్లిమెంట్ చేసింది. పెన్షన్లన్నీ 6 నెలల నుండి మేము ఈ కుబేర్ ద్వారా పంపిస్తున్నాము. ఈరోజు పే బిల్స్ అంటే ఎంప్లాయీస్కు సంబంధించిన జీతాలు ఈరోజు అన్ని బ్యాంక్ ఖాతాలకు సక్సెస్ఫుల్గా పంపించడం జరిగింది. దీన్ని మా డైరెక్టర్ గారు రామచంద్రమూర్తి గారు పకడ్బందీగా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, ఒక్క ఎంప్లాయీ కూడా ఫెయిల్యూర్ లేకుండా డిటిఏ లెవెల్లో సర్వర్లో అందరి అకౌంట్లు క్యాప్చర్ చేసి అందరికీ ఫస్ట్ రోజు 12 గంటలలోపు ఉద్యోగస్తుల అకౌంట్లో జీతాలు పడాలన్న కేసీఆర్ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఇలాంటి ప్యాకేజీని తయారు చేసి అందరికీ ఆమోదయోగ్యంగా సంతోషకరంగా ఎంప్లాయీస్ కూడా ఉండాలని బంగారు తెలంగాణలో భాగంగా ఈరోజు పోయిన నెల 7వ నెల జీతాలు 1/8 రోజు అందరికీ, ఇప్పుడు కొడకళ్ళలో ఉన్న దాదాపు మాకు వచ్చిన బిల్స్ అన్నీ 2 కోట్ల 30 లక్షల చిల్లర రూపాయలను 1వ తారీఖు 12 గంటలలోపు అందరి అకౌంట్లకు జమ చేయడం జరిగింది. అందరు ఎంప్లాయీస్ సంఘ నాయకులు అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా మిత్రులందరికీ అంటే ఇప్పుడు కొడకళ్ళ పాలకుర్తి దేవరూప్ల 3 మండలాలకు సంబంధించిన ఎంప్లాయీస్ టీచర్స్ కానీ ఆల్ టీచర్స్ ఆల్ ఎంప్లాయీస్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన జీతాలు 2 కోట్ల 33 లక్షల రూపాయలు 1వ తారీఖున ఆర్బీఐ ఈ కుబేర్ అనే ప్యాకేజ్ ద్వారా అందరి అకౌంట్లకి జమ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు మీ ఆఫీస్కి వచ్చేది ఏం అవసరం లేదా సార్? ఇంతకుముందు కూడా మాకు ఆఫీస్కి వచ్చేది ఏమో లేకుండా బిల్లులు మాత్రం సమర్పించాలి. వాళ్ళ ఎల్డిసి కానీ యూడిసి కానీ బిల్లులు సమర్పిస్తారు. బ్యాంకు ద్వారా అనెక్సర్ ద్వారా బ్యాంకు వాళ్ళు ఇండివిజువల్ అకౌంట్లకు కొట్టడానికి 2-3 రోజులు డిలే అయ్యేది. దానివల్ల జీతాలు సకాలంలో అందాక కొంతమంది ఎంప్లాయీస్ ఇబ్బందికరంగా ఉండేది, ఇబ్బంది పడేది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ రోజు 12 గంటలలోపే మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి అందరికీ జీతాలు పడినాయి. అంటే పెన్షన్ వాళ్ళు కూడా వాళ్ళే కూడా 6 నెలల నుండి చేస్తున్నాం ఇదే ప్యాకేజ్లో. వాళ్ళకు కూడా సంతృప్తికరంగా ఉన్నారు. వాళ్ళు కూడా 1వ తారీఖున వాళ్ళ పెన్షన్ కూడా జమ అవుతుంది. ఇప్పుడు మీ ఆఫీస్కు ఏ టీచర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ మాకు ఇది బల్లే సార్ అది బల్లే సార్ బ్యాంకేజ్లు ఏది బల్లేదని అని ఇక్కడికి వచ్చి మాట్లాడే అవకాశాలు అన్నీ అయిపోయినాయా మీ ద్వారా? అవన్నీ ఆగస్టు నుంచి అవన్నీ నెల క్రితమే అకౌంట్స్ మ్యాపింగ్ ద్వారా అందరికీ సవరించడం జరిగింది. వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్లు కానీ అకౌంట్ నెంబర్లు కానీ సవరించి ట్రయల్ రన్ కింద 1 రూపాయి 20 తారీఖు కంటే ముందే 1 రూపాయి జమ చేయడం జరిగింది. దానిలో 98% సక్సెస్ ఉంది. ఎవరైనా అకౌంట్ నెంబర్ తప్పు ఫిల్ చేయడం వల్ల కొందరికి 2% అంటే మన కొడకళ్ళలో ఒకరికో ఇద్దరికో పడలేదు, వాళ్ళ అకౌంట్లో మిస్టేక్ చేయడం వల్ల వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి ఇప్పుడు జీతాలు పంపించడం జరిగింది. జీతాలు మాత్రం ఇప్పటివరకు అయితే మనకు ఎలాంటి నాకు జీతం పడలేదని ఎవరు కూడా అడగలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.